Okay. In a pack, there are 5 books and each of thickness 20 mm. 20 mm ante 20 millimeters. And 5 paper sheets, each of thickness 0.01 millimeter. 0.01 millimeter. What is the total thickness of the pack? Very simple, Narendra. Thickness of each book is 20 mm. That's it. How many books are there? 5 books. 5 into 20, how much is it? 100 millimeters. Total thickness of the books. Next, thickness of each sheet is 0.016 mm. అలాంటి మన దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి? 5 × 0.016. అవునా కదా? 5 ఉన్నాయి కదా, 5 తో మల్టిప్లై చేస్తాం. ఎంత వస్తుంది అప్పుడు? 6 × 5 = 30, 3, 5 × 5 = 8, 5 × 0 = 0.0. ఎందుకంటే అన్ని జీరో. సరే, ఈ పాయింట్ తర్వాత ఇది తీసేసుకొచ్చి ఉంచుకో, ఏం కావాలి? మిల్లీ మీటర్స్ అయిపోయింది. మరి అది అడిగింది ఏంటి? వాట్ ఇస్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద ప్యాక్ అని. అంటే టోటల్ థిక్నెస్ ఆఫ్ ద ప్యాక్ ఇస్ ఈక్వల్స్ థిక్నెస్ ఆఫ్ 5 బుక్స్ ప్లస్ థిక్నెస్ ఆఫ్ 5 సీట్స్. రాసుకో ఇప్పుడు. ఇది ఎంత? 100 మిల్లీమీటర్స్ ప్లస్ 0.080 మిల్లీమీటర్స్. యాడ్ చేయడం అంటే చాలా చేయాలి. 100 రాసుకుని పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోలు పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి డెసిమల్ ప్లేసెస్ ఏం లేవు కనుక, అది న్యూమరీ, ఇది ఇంటిజర్ పార్ట్ ఉంది, డెసిమల్ పార్ట్ లేదు కనుక దీని పక్కన అన్ని జీరోలు పెట్టుకుని కింద మళ్ళీ తీసుకుని 0.080 రాసుకోవాలి. యాడ్ చేస్తే 0, యాడ్ చేస్తే 8, యాడ్ చేస్తే 0, యాడ్ చేస్తే 0.01. ఓకే, దీన్ని టోటల్గా మనం ఎంత రాసుకోవచ్చు? 100.08 రాసేసుకోవచ్చు. ఏందా రాసేసుకోవచ్చు? మిల్లీ మీటర్స్. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. స్టాండర్డ్ ఫామ్ నేను నేర్పించా. ఈ పాయింట్ నుంచి 1, 2కి వెళ్ళామనుకో, ఎంత అవుతుంది? 1 పాయింట్, అంటే 2 డిజిట్స్ లోనికి వెళ్తాను కనుక 0008 రాసుకుని ఇంటూ నువ్వు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ సెలెక్ట్? 2. ఎంత? 2 డెసిమల్ ప్లేసెస్ అంటే 10^2 మిల్లీ మీటర్స్. ఇది ఆన్సర్. అయిపోయింది.